దేవుని గన్నామము స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ కూడా నా వందనాలు. ఈరోజు ధ్యానం నిమిత్తం యెషయా గ్రంథము 7:14 చదువుకుందాం. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని రాయబడింది. ఇది యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వమే 700 క్రితం ప్రవచించిన ప్రవచనం ఇది. ప్రవచన సారంగానే యేసుక్రీస్తు జననం జరిగింది. ప్రవచనాలు అనేకం ఉన్నాయి, నేను ఒక ప్రవచనం మాత్రమే ఇప్పుడు చదివాను. లూకా సువార్త 26 నుంచి చదువుకుందాం. 26 నుంచి 38 ఒక్కొక్క వచనం చదువుతూ నేను వివరిస్తాను. లూకా సువార్త 26 నుంచి. 6 గాబ్రియేలు దేవదూత గల్లేలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా అని రాయబడింది. 6 అనగా బాప్తిస్మిచ్చి యోహాను పుడతాడని జకర్యాకి, యాజకుడని జకర్యాకి ఆయనకి పుడతాడు కుమారుడని చెప్పిన చెప్పటాకు వచ్చిన ఈ దేవదూతే 6 తర్వాత మరలా ఇక్కడికి వచ్చి మరీ దగ్గరకు వచ్చినట్లుగా, 6 వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే బాప్తిస్మ యోహాను పుడతాడని జకర్యాకి ప్రకటించిన తర్వాత 6 గాబ్రియేలు దేవదూత గల్లీలోని నజరేత్ అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఈమెకి ప్రదానం చేయబడింది, ఆమె కన్యక, ఆమెకి ఇంకా పెండ్లి కాలేదు. ఎందుకంటే ప్రదానం చేయబడకపోతే మరి ఆమెని కన్యకగా ఉంటే ఆమెని చంపేస్తారు కదా. గర్భఫలం వస్తే ఆమె ధర్మశాస్త్రం ప్రకారం ఆమె రాళ్ళు పెట్టుకుంటే చంపేస్తారు, వ్యభిచార పాపం చేసింది అనుకుని. కానీ ఇక్కడ ఈయన దేవుని చేత పరిశుద్ధుడైన దేవుడు లోకంలోకి రావాలంటే ఒక కన్యక అవసరమైంది. ఎందుకంటే అపవిత్రత లేని కన్యక, ఒక పరిశుద్ధమైన కన్యక, కన్యక ద్వారా ఆయన పుట్టవలసింది. కాబట్టి ఆయన దేవుడు తానే ఈ ఆలోచన చేసినట్లుగా చూస్తున్నాం. యోసేపుకి ఈమె ప్రదానం చేయబడింది, కానీ ఇంకా పెండ్లి కాలేదు. ఆమె కన్యకగానే ఉంది, ఆమె పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వ్యక్తే కన్యక. ఆమె పేరు మరియా. ఆమె యొద్దకు దేవదూత దేవుని చేత పంపబడినట్లుగా చూస్తున్నాం. గాబ్రియేలు దేవదూత దేవుని చేత పంపబడినట్లుగా చూస్తున్నాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. సడన్గా దేవదూత తన రూములోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఆ మాట సడన్గా ఒక వ్యక్తి లోపలికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట త్వరగా ఆమె భయపడినట్లుగా చూస్తున్నాం. దేవదూత కనపడినప్పుడు ప్రతివారు కూడా సడన్గా మనకు తెలియని లోకంలో వ్యక్తులు వచ్చినప్పుడు కంగారు పడతాం కదా, అలాగే ఆమె కూడా తొందరపడింది. ఇక్కడ జకర్య కూడా లోకస్వార్థ 8:1 నుంచి చదువుతాను. జకర్య తన తరగతి క్రమం చొప్పునంటే యాజకులు చాలామంది ఉన్నప్పుడు వారి క్రమాలు ఉన్నాయి అన్నమాట. ఆ క్రమం ప్రకారం వెళ్ళి యాజకత్వం చేయడానికి వీళ్ళు లేవీలు, యాజకుడు అన్నమాట ఈయన. జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని యాజక ధర్మం ధరించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంత వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. దుప్పం వేయటానికి వెళ్ళి అలా ధర్మశాస్త్ర ఆచారం చొప్పున లోపలికి వెళ్ళి దుప్పం వేస్తే వచ్చేస్తాడు. ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తున్నారు, లోపలికి వెళ్ళి దుప్పం వేస్తాకు వెళ్ళినప్పుడు సడన్గా దుప్పం వేద కుడివైపున దేవదూత కనపడగానే భయపడిపోయినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగానే కొర్నేలి కూడా, అన్యుడైన కొర్నేలి ప్రార్థన చేస్తుండగా పగలు 3 నుంచి అతను తన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత వచ్చి ఆయన కనబడినట్లుగా ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా భయపడ్డాడు. సహజంగా ఇస్రాయేల్కి దేవదూతలు కనపడచడం తరచుగా జరుగుతూ ఉండేది. సంసోను తల్లిదండ్రులకు కూడా దేవుడే స్వయంగా యేసుక్రీస్తు దినాల్లో యెహోవా దూతగా వచ్చి మాట్లాడినట్టుగా చూస్తున్నాం.
ఆ విధంగానే చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథంలో యూదులకు తరచుగా ఈ దర్శనాలు కలవటం మామూలు విషయమే. కాబట్టి ఈమె తొందరపడి భయపడింది. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, ఎందుకంటే దయాప్రాప్తురాలు నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అనగానే ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటుందంట ఆమె. ఎందుకంటే ఈమె చిన్నతనం నుంచి దైవభక్తి గల బిడ్డ. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించాలనుకున్నప్పుడు, నరుడుగా రక్తమాంసాలతో ఈ లోకాన్ని పంపించాలనుకున్నప్పుడు, ఆయన వంశాన్ని శుద్ధీకరిస్తూ శుద్ధీకరిస్తూ అబ్రహాం వంశం నుంచి, ఇస్సాకు ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబుల గోత్రకర్తల్లో యోధాను ఎన్నుకుని, యోధా వంశం నుంచి దావీదును ఎన్నుకుని, ఇన్ని ఈ విధంగా ఎన్నుకుంటూ ఆయన ఆ వంశాన్ని శుద్ధీకరించుకుంటూ వస్తూ 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 ఉండగా ఈ కన్యక ఈమెకి ఎంత అవగాహన ఉందో చూడండి. ఎందుకంటే శుభవచనం ఏంటో అనుకుంటున్నాను. ఆ విధంగా ఆమె దైవభక్తిలో ఆమె ఉంటుండగా కన్యకగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న ఈ బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు. ఈమె కన్యకగా ఉన్నది. ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకొని చుండగా మరియా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. మరియా భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందేవు కాబట్టి నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండని ఆమెతో చెప్పాను అని రాయబడు. ఇక్కడ మనం చూస్తే ఈ సమాచారం అంతా దేవదూత గాబ్రియల్ దేవదూతనే ప్రధాన దూత అనమాట. గాబ్రియల్ ముఖ్య దేవదూతలో ఒక దేవదూత. చాలా కోట్ల కొలది దేవదూతలు ఉంటారు దేవునికి, అందులో ముఖ్యులు ఉంటారు కదా, ప్రాముఖ్యమైన దేవదూత అనమాట. అందుకే ఈ ప్రాముఖ్య విషయం చెప్పడానికి, యేసుక్రీస్తు భూమి మీద రావడానికి వచ్చిన ప్రాముఖ్యమైన వార్త చెప్పడానికి గాబ్రియల్ దూతే పంపబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ జకరియా దగ్గరైతే ప్రభు దూత అని రాయబడింది, ఇక్కడైతే గాబ్రియల్ దేవదూత అని రాయబడింది. ఇవి తొందరపడి కంగారు పడుతున్నప్పుడు మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నువ్వు గర్భం నుంచి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఎందుకంటే ఇక్కడ ప్రవచనాలు తెలుసు, ఇస్రాయిలందరికీ ప్రవచనాలు తెలుసు. కన్యక గర్భవతి కుమారుడు పుడతాడనే సంగతి తెలుసు వారికి. ఎవరు పుడతాడో అనుకుంటున్నారు కానీ ఈమెకే వచ్చి పర్టికులర్గా చెప్తున్నప్పుడు ఈ వింటుందన్నమాట. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఆయన రాజ్యం అంతమైనది, యుగయుగములు ఏలే రారాజు, మానవులందరూ యుగయుగాలు ఏలలేరు. ఒక రాజు ఏలిన తర్వాత ఆయన చనిపోతాడు, తర్వాత ఇంకో రాజు వస్తాడు. అంతేకాని యుగయుగాలు ఏ రాజు ఏలడు. ఈయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడు కాబట్టి ఈయన యుగయుగాలు ఏలే మహారాజు ఉన్నాడు. అందుకే ఆయన రాజ్యం అంతమైనదే ఉంటుందని మరీతో చెప్పినప్పుడు, అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగో జరిగిన దోత్తో అనగా, చాలామంది కన్యక గర్భవతి అయిందంటే మానవ స్వభావంతో ఆలోచించుకునేది విమర్శలు ఈ రోజున చేస్తున్నారు. కన్యక గర్భవతి అవటం ఏంటని అవమానంగా ఆమెను మాట్లాడుతున్నారు. దేవుడు ఇంత సృష్టిని, భూమి ఆకాశం నుంచి కలుగు చేసిన దేవుడు, నక్షత్రములను గ్రహమును కలుగు చేసిన దేవుడు, గాలిని నీరును అగ్ని పంచభూతములను కలుగు చేసిన దేవుడు, ఎన్నో ఎన్నో గెలాక్సీని ఎన్నో ఎంతో విశ్వాన్ని కలుగు చేసిన దేవుడు కన్యకి గర్భవతి చేయడానికి ఆయనకు అసాధ్యం కాదు. అంతేకాకుండా మరియలో నుంచి ఏమి తీసుకోలేదు దేవుడు. యోసేపుకి అసలు సంబంధం లేదు, ఆమె భర్తగా పిలవబడ్డాక మాత్రమే ప్రదానం చేయబడ్డాడు. ఇక్కడ ఈమె రక్తంతో కూడా దేవుడికి ఏమి సంబంధం లేకుండానే ఆ పిండమునే దేవుడు ఆమె గర్భంలో ప్రవేశపెట్టినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సృష్టిని చేసిన శక్తి గల దేవుడే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ కార్యం చేసినట్లుగా చూస్తున్నాం, ఆమెలో ప్రవేశపెట్టినట్టుగా. అందుకే మానవ స్వభావంతో దేవుని విషయాలు మాట్లాడితే దేవుని ముగ్గురత వారి మీద ఉంటుంది. ఒక దినాన ఉంటుంది అందరూ సిగ్గుపడి బెంబెలెత్తిపోయే పరిస్థితి ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. దేవుని తీర్పుకి ఎవరు తప్పించుకోలేరు. దేవుణ్ణే అపాస్యం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి మాట్లాడేవాడు భయం కలిగి
అయ్యో దేవునితో పెట్టుకోకూడదు కదా, ఆయన మనకంటే అధిక శక్తి సంపన్నుడు కదా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు కదా అనే భయం ఉండాలి. ఎందుకంటే దేవుడు అని చెప్పి దేవుడు లేకుండా ఉండి చేసేవారికి అది దేవుడు విలువ తెలియదు. జోమగల దేవునితో మాట్లాడేటప్పుడు భయపడాలి కదా. ఇక్కడ చూసినట్లప్పుడు ఆమె అడిగింది ఆ ప్రశ్న, నేను పురుషుని ఎరుగిన దాన్ని ఇది ఎలా జరుగుతుందని మరియే అడిగింది ఆ ప్రశ్న. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధులయ్యి దేవుని కుమారుడు అనబడును. తండ్రి అంశము తల్లి అంశము కలిగి ఇక్కడ లోకంలో పుట్టిన వారందరూ తండ్రి సహాయం లేకుండా పుట్టరు. కానీ ఇక్కడ తండ్రి సహాయం తల్లి సహాయం లేకుండానే ఆమె గర్భాన్ని మాత్రమే ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. తల్లి తండ్రి సంబంధం ఏమీ లేకుండానే ఆయన ఒక బిడ్డను ఒక బిడ్డను పుట్టించగలడు, దైవ కుమారుని పుట్టించగలడు. అందుకే యేసుక్రీస్తు పాపం లేని వాడుగా ఉన్నట్టుగా చూస్తాం. నాలో పాపం ఉంది మీలో ఎవరు రూపించగలరా అని ఆయన శత్రులు ఎదుటి మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఆయనలో పాపం ఎవరు చూపించలేకపోయారు కాబట్టి. ఆయన మన వల్ల శోధించబడి ఆయన పాపం చేయలేదని కూడా ఆయన గురించి రాయబడింది. మానవులు వేరు దేవుడు వేరు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను పురుషుని ఎరుగిన దాన్ని ఇది ఎలాగో జరిగిన దూత అన్నప్పుడు, దూత అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నత శక్తి వల్ల పుడుతున్నాడు అంతేగాని అందుకే ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడని దేవదత ప్రకటించినట్లు చూస్తున్నాం. ఎందుకంటే వీరికి లేఖనాలు తెలుసు, వీరికి ప్రవచనాలు తెలుసు కాబట్టి కన్యక గర్భవతి కుమారుడు కంటది అనే విషయం వారికి తెలుసు. యూదులందరికీ తెలుసు, యూదులందరికీ వారి చరిత్ర వారి దేవుని గురించి వారికి తెలుసు. అందుకనే ఆమె నమ్మగలిగింది. మరియు నీ బంధువులు ఎలిజబెత్తు కూడా తన వృద్ధాప్యం ముందు ఒక కుమారుని గర్భం ధరించినది, గొడ్రాలను బడిన ఆమెకు ఇది 6వ మాసం అని దేవదూత, ఈ బంధువురాలే ఎలిజబెత్తు జకరి ఎలిజబెత్తులు వీళ్ళ బంధువులే, ఆమె గొడ్రాలు అనబడింది వృద్ధురాలు అయిపోయింది, ఆమె కూడా కుమారుని గర్భం ధరించింది, ఆమెకు ఇది 6వ మాసం అని దేవదూత చెప్పినట్లుగా చూస్తున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదని గాబ్రియేల్ దేవదూత చెప్పినట్లుగా చూస్తున్నాం. అవును, మనకు కూడా దేవుడైన విషయం చెప్తే అది నిరర్ధకం కానేరదు. చెప్పేది దేవుడు, నరులు కాదు కాబట్టి ఆ మాట నిరర్ధకం కానేరదు. దేవుడే చెప్పినప్పుడు ఆ మాట నిరర్ధకం కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట ఏదన్న నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. నరులు చెప్పిన మాటలు ఎన్నో నిరర్ధకం అయిపోతాయి. నరులు చెప్పిన మాటలు నరుడు చనిపోగానే అయిపోతుంది. కానీ దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కానేరదు. మనతో ఒక వాగ్దానం చేశాడంటే భూమి ఆకాశాలు తలగ్రిందులైనా ఆ వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు. మనం తప్పిపోతే ఆయన నెరవేర్చడేమో, కానీ మనం ఆయన ఎందు నిలిచి ఉంటే ఆయన నిత్యముగా ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆమెతో చెప్పినప్పుడు అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని మరి అంటుంది. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని అంటాడు. దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని మరి వెంటనే చెప్పింది. నేను కన్యక ఎలా జరుగుద్ది అని ప్రశ్నిస్తుంది. దేవదూత వివరణ అంతా ఇచ్చిన తర్వాత ఆమె ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగాక అని చెప్పగలిగింది. ఒక కన్యక, ఒక చిన్న వ్యక్తి నాకు చాలా ఆశ్చర్యం వేసే విషయం, ఎంత దైవభక్తి లేకపోతే అలా చెప్పగలిగింది. నిజంగా తనకి కన్యక ఉండే గర్భం వస్తే ఎన్ని నిందలు వస్తాయి, ఎన్ని అవమానాలు వస్తాయో ఆమెకు తెలుసు. ఎందుకంటే కన్యక గర్భవతి అయితే ఈ యూదుల ఆచారం ధర్మశాస్త్రం ప్రకారం ఆమెని ఊరు వరకు తీసుకెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. కానీ ఆమె దేవుడే చెప్పాడు తనతో, తన మాట ఆయన మాట నిరర్ధకం కాదు అని ఆమె గ్రహించి, ఎందుకంటే వారు జీవగల దేవుని సేవిస్తున్నవారు, వారు దైవభక్తి గలవారు, జీవగల దేవుని పట్ల భయభక్తులు గలవారు కాబట్టి వారికి తెలుసు తమ దేవుడు చేసే కార్యాలు వారికి తెలుసు కాబట్టి, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని ఆమె చెప్పింది. ఆ మాటలను నేను వినగానే అంటే దేవుని కొరకు ఏ నిందనైనా భరిస్తానికి, ఏ అవమానాన్ని భరిస్తానికి ఆమె ఇష్టపడింది. మరియా
తన గర్భాన్ని దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడింది. నిజంగా నిందని దేవుని కొరకు భరిస్తాకి ఇష్టపడింది. యేసుక్రీస్తు నమ్ముకుంటే అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఈ ఆలాభాలు వస్తాయి, ఈ లాభాలు వస్తాయి, ఆశ్రయచనలు వస్తాయి, సంపద వస్తుంది, ధనం వస్తుంది, పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి విద్య నేర్చుకుంటారు, మంచి మంచి పిల్లలు పుడతారు, లేకపోతే వాళ్ళకి లేని అన్ని వస్తాయి అనుకుంటే నమ్ముకుంటారు. కానీ దేవుని కొరకు ఒక నింద భరిస్తానికి, అవమానం భరిస్తానికి, దోషణం భరిస్తానికి, అపహాస్యాన్ని భరిస్తానికి ఎవరు ఒప్పుకుంటారు? కానీ భక్తులు ఒప్పుకుంటారు. లోతుకెళ్ళిన భక్తులు, భక్తుల లోతుకెళ్ళిన భక్తులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఒప్పుకుంటున్నారు. చాలామంది ఆయన కొరకు ప్రాణం పెడుతున్నారు. ప్రభు చెప్పాడు, నా నామమునితో సిగ్గుపడకూడదని చెప్పాడు. అంతేకాదు, నా నామము నిమిత్తం మీరు నిందలు అవమానాలు భరించినప్పుడు, నిందలు అవమానాలు భరించినప్పుడు మీరు ధన్యులని చెప్పాడు. నా నామము నిమిత్తం మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులని చెప్పాడు. నా నామము నిమిత్తం ప్రాణం పెట్టి పోగొట్టుకున్నవాడు, నా నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడని చెప్పాడు. దేవుని నామం నిమిత్తం భక్తులందరూ కూడా, చాలామంది లోతుకెళ్ళిన భక్తులు అవమానాలను, అపహాస్యాలని, నిందల్ని, దోషులను ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరియా ఎంత డేర్గా చెప్పిందండి, ఎంత ధైర్యం, ఆమె ఎంత దైవకి కలబెడ్డ ఆమె. ఆమె ప్రభు దాసరాల్ని నీ మాట చెప్పు నాకు జరుగును కాకని చెప్పగలిగింది. మత్తయి సువార్త మొదట అధ్యాయం 1వ వచనం చూద్దాం. అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు నరుల్లో ఒకడయ్యాడని చెప్పడానికి ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడకు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి దావీదు వచ్చాడు, ఆ వంశంలో దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది, అబ్రహాము కుమారుడకు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. మానవుల మానవుడు అయ్యాడు అంటానికి ఈ వంశవాళిలో ఇక్కడ రాయబడింది. మత్తయి సువార్త 1వ వచనంలో ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనిపబడిన మొదలు కొని క్రీస్తు వరకు 14 తరములు అని రాయబడింది. 42 తరాలు అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు 42 తరాలు. ఆయన మానవులో మానవుడుగా లెక్కించబడ్డాడు. కాబట్టి అబ్రహాము సంతానం, అబ్రహాంకు వాగ్దానం చేసిన ప్రకారం నీ సంతాన భూలోకంశాలను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం అబ్రహాం వంశంలో పుట్టాడు. తర్వాత మనం చూస్తే దావీదు కుమారుడా అన్నారు యేసుక్రీస్తుని. దావీదు వంశంలోకి వచ్చాడు. దావీదు చేసిన భక్తిని బట్టి నిజంగా ఎంతో భక్తి చేశాడు దావీదు. గొర్రెల దొడ్లో ఉన్న ఆయన తీసుకొచ్చి దేవుడు రాజును చేసినప్పుడు ఆయన ఎంతో భక్తి చేశాడు. ఆయన చాలా భక్తిని చేశాడు. అలాంటి భక్తిపరుడైన దావీదు వంశంలో పుడతానని దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపబడిన కాలం వరకు 14 తరములు, అంటే ఈ యూదుల్ని దేవుడు మాట విన్నప్పుడు వారిని బబులోను చెరగ పంపించాడు. అప్పటికి దావీదు మొదలుకొని 14 తరాలు అక్కడ బబులోను చెరకెళ్ళినప్పుడు ఆ బబులోను చెర నుంచి యేసుక్రీస్తు పుట్టడం వరకు 14 తరములు, మొత్తం అబ్రహాం నుంచి యేసుక్రీస్తు పుట్టేసరికి 42 తరాలు అని స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుంచి చూస్తారు. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని రాయబడింది. ఎందుకంటే ఆమె కన్యక గర్భవతి కుమార్తె కన్యను రాయబడిన ప్రవచనం ప్రకారం వారు ఏకము కాక క్రితం అంటే వారికి ఇంకా పెళ్ళే కాలేదు, వారిద్దరూ శరీర సంబంధమైన సంబంధం వారికి ఏమీ లేనప్పుడు ఆమె గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంది. ప్రదానం చేయబడింది కానీ పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉంది. ఆమె భర్త అయిన యోసేపుకి ఈ విషయం తెలిసింది. అంటే మరియా దేవుని వల్ల గర్భవతి అయింది అని ఆయన తెలియదు, కానీ ప్రదానం చేసుకున్నాడు ఆమె గర్భవతి అయిందని తెలిసింది. ఆయన అనుకున్నాడు మానవరీత్యా ఆమె ఏదో పొరపాటు చేసింది, ఏదో పాపం చేసింది, అందుకే గర్భవతి అయిందని యోసేపు అనుకున్నాడు. అనుకుని ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం వల్ల రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించను. ఆమె అవమానపరచడం అంటే ప్రదానం చేస్తున్నాను గర్భవతి అయింది, ఎవరి వలన, ఏ పురుషుని వల్ల మరలా పాపం చేసిందని యూదులందరూ ఏం చేస్తారంటే బయటకు తీసుకుని వచ్చామని ఊరు బయటికి తీసుకుని వెళ్ళి వారిని అందరూ రాళ్లతో పెట్టి కూడా చంపేస్తారు.
ఎందుకంటే దేవుడిని ధర్మశాస్త్రం వల్ల చెప్తుంది, మీరు నుంచి ఆ పాపం తుడిసివేయబడాలంటే రాళ్ళతో పెట్టి చంపమని వాక్యం చెప్తుంది కాబట్టి, ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి. మామూలు మనుషులైతే అలా చేస్తారు, కానీ యోసేపు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం అల్లక, ఆమెను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడు. ఎందుకంటే అందరూ తెలిసి చంపేస్తారు కాబట్టి ఆమెని ఆమెను అవమానపరచడం వద్దనుకుని రహస్యంగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా గర్భవతైందని తెలుపబడింది. ఈ అంటే అప్పటికే జనం చెప్పుకుంటున్నారన్నమాట, గుసగుసలు బయలుదేరి ఉంటాయి. మానవులు ఎదుటివారి గురించి చాలా గుసగుసలుగా మాట్లాడతారు, ఎదుటివారి గురించి చాలా గుసగుసలుగా మాట్లాడతారు. వారి పాపాలు మాత్రం వారు కప్పెట్టుకుంటారు, ఎదుటివారి గురించి మాత్రం చాలా గుసగుసలు మాట్లాడతారు, చాలా గుసగుసలు మాట్లాడతారు. వారి పాపాలు అయితే ఎవరు ఎంత ఘోరమైన పాపమైన వారిని కప్పెట్టుకుంటారు, కానీ ఎదుటివారి మనుషుల్లో ఉన్న బలహీనత అది, ఎదుటివారి తప్పులు ఎంత. అందుకే దేవుడు మీ కంట్లో ఉన్న దూరం నెంచుకు ఎదుటివారి కంట్లో నలుసు నించుతున్నారు ఎందుకు అంటాడు, వేషధారులారా అంటాడు. అంటే అంత అంత దూలం అంత పెద్ద పాపం నీ దగ్గర పెట్టుకుని ఎదుటివారిలో ఉన్న చిన్న చిన్న పాపాలు చూచున్నావు అంటాడు. అందుకనే దేవుని బిడ్డలైన వారు ఎదుటివారిలో ఉన్న పాపాలు ఎంచడానికి వీల్లేదు, ముందు నీ పాపాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈయన అప్పటికే ఆయన తెలిసిపోయింది ఆమె గర్భవతి అయిపోయింది అనే సంగతి తెలిసి ఆమె రహస్యం విడిచిపెడతామని ఈయన అనుకుని, ఎందుకంటే తన హృదయం పగిలిపోయి ఉంటుంది, ప్రధానం చేసుకున్నాను భార్యను చేసుకోవాలని, ఏం గర్భవతి అవటం ఏంటనని ఆయన చాలా భయంకరంగా బాధపడి ఉండుంటాడు. తట్టుకోలేనంత బాధ ఆయన కలిగి ఉంటుంది. ఆయన అంటే ఏదో పాపం వల్ల ఆమె గర్భవతి అయింది అనుకుని ఆయన చాలా వేదన పడి ఉంటాడు. అయితే ఈ సంగతుల గురించి ఆలోచించుకున్నాడు, ఆమె రహస్యంగా వదిలేద్దాం, ఆమెను ఇబ్బంది పెట్టొద్దు, ఆమెను అవమానపరచొద్దు అనుకుంటున్నాడు. ఇదిగో ప్రభు దూత స్వప్న మందు గర్భవతి అవక్రతం మరితో చెప్పాడు దేవదూత. ఇక్కడ గర్భవతి అయిన తర్వాత యోసేపు ఆలోచించుకుంటున్నప్పుడు యోసేపుకి వార్త చెప్పినట్టు చూస్తున్నాం. యోసేపు గర్భవతి అయిందని ఆలోచించుకుంటున్న సమయంలో దేవదూత మరలా ఇక్కడ ప్రభు దూత, ఇదిగో ప్రభు దూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై కళ్ళలో ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యని మరిని చేర్చుకుంటూ భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడుతున్నాడు, దావీదు కుమారుడైన యోసేపు. ఎందుకంటే దావీదు వంశంలో గోత్రంలోని వాడు కాబట్టి దావీదు, ఈ యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని వాడు కాబట్టి, అందుకే ఇక్కడ వారి పితరులు చాలా దూరం సంవత్సరాలు పితరులైనా సరే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని బట్టి దేవుడు అక్కడ మాట్లాడినప్పుడు వారు పిలుస్తారు. దేవుడు మాట్లాడినప్పుడు కూడా అబ్రహాం దేవుడును ఇస్సాకు దేవుడును మీ పితరుల దేవుడును అంటాడు. ఇక్కడ కూడా దావీదు కుమారుడైన యోసేపు అని చెప్తున్నాడు. దావీదు కుమారుడైన ఎందుకంటే దావీదు ఇస్రాయల్కి 12 గోత్రాలకి రాజు కాబట్టి, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యని మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది, ఆమె పాపం వలన గర్భం ధరించలేదు, పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనిను. ఎందుకు ఆయన ఆమె గర్భం ధరించి కుమారుడు పుడతాడు, ఆమె యొక్క కుమారుని కొనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టు. యేసు అని మాటకు అర్థం ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. తన ప్రజలు అంటే మానవాళ్ళందరూ తన ప్రజలే. అప్పుడు యూదులు వారి దేవుడు అనుకుంటున్నారు కాబట్టి వారి ప్రజలు అనుకున్నారు, కానీ మానవాళి పాపములన్నీ మానవాళ్ళంతా ఆయన సృష్టి కాబట్టి, ఆయన చేతి పని కాబట్టి, ఆమె యొక్క కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని. నువ్వు ఇదిగో కన్యక గర్భవతి అయి, మొదటి వాక్యం మనం చదువుకున్న వాక్యం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగెను. అక్కడ యెషయా గ్రంథం 7:14 వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు అని వ్రాయబడింది. ఇక్కడ యేసు అని పేరు పెట్టమంటే ఇమ్మానుయేల్ అంటే ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం.
దేవుడు తోడయుండి నరుడుగా పుట్టాడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఎందుకంటే వీరు స్పష్టంగా నడిపించబడుతున్నారు, మరీ కానీ యోసేపు కానీ జకర్య కానీ ఎలిజబెత్ కానీ వీరు స్పష్టంగా దేవుని చేత నడిపించబడుతున్నారు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని వెంటనే తను పెళ్లి చేసుకుని ఉంటాడు. తను వెంటనే పెళ్లి కార్యం ముగించేసుకుని ఆమెను చేర్చేసుకున్నాడు. వెంటనే ఆమె కుమారుని కొను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆయన్ని కూడా ఎంతో నిందేస్తుంటారు, పెళ్లి కాకపోతే గర్భవతి అయింది అని చేసుకున్నానని యోసేపును కూడా ఎంతో నిందించుంటుంటారు. ఆయనను దేవుని నామం నిమిత్తం వారు నిందించబడటానికి వారు ఇష్టపడ్డారు. ఎగతాళి చేయబడితే అపాసం చేయబడటానికి శ్రమను అనుభవిస్తానికి వారు ఇష్టపడతారు. భక్తులందరూ కూడా అంతే, వారిని చంపుతున్నా, కాలుస్తున్నా, చర్చిని కాలుస్తున్నా, మనుషులు నేను చంపుతున్నా, కాళ్ళతో తొక్కుతున్నా, నేలకేసి కొడుతున్నా, వారి తలలు తీసుకుని కొబ్బరికాయ కొట్టినట్టుగా నేలకేసి కొడుతున్నా, భయంకరంగా హింసిస్తున్నా, మీదెక్కి తొక్కుతున్నా, సువార్త ప్రకటించడం మాత్రం ఆపబడినట్లా. సాతానుడు కొంతమందిని రేపుకుని వాడి శిష్యుల్ని రేపుకుని సువార్త ప్రకటించబడకూడదని, చాలామంది రక్షణ పొంది పరలోకానికి వెళ్ళకూడదని సాతానుడు అలా చేస్తున్నాడు. అయితే దేవుడు తన దూతను, దేవుడు తన ప్రజలను రక్షించాలని తన ప్రజలు పంపుతున్నాడు. నశించిన ప్రజలు రక్షించుకుని పరలోకం చేర్చుకుని ఇచ్చిన అర్కాన్ని విడిపించాలని దేవుడు చూస్తున్నాడు. వీళ్ళైతే వారిని హింసిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ చూస్తే ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. పరిశుద్ధుడు కనుక ఆయన ఆమెతో ఏ పాపము లేకుండా ఆయన కుమారుడు కనే వరకు కూడా, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు కనే వరకు కూడా ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యేసుక్రీస్తు పుట్టగానే ఆ కుమారునికి ఆయన యేసు అని పేరును పెట్టినట్లుగా చూస్తున్నాం. మరియని యోసేపుని దేవుడు ఎన్నుకుని కన్నికి గర్భవతిగా దేవుడు సిద్ధపరిచి ఆ రీతిగా యేసుక్రీస్తు భూమి మీదకి వస్తానికి వారి పాత్రలుగా దేవుడు వాడుకున్నట్లుగా చూస్తున్నాం. మనల్ని కూడా దేవుడు తన పరినిమిత్తం వాడుకోవాలని చూస్తున్నాడు. ఎంతమంది ఆయన కొరకు వాడబడుతున్నారో, ఎక్కువ మంది ఆయన వాడుకునేవారే. ఆయన వెండి ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, పోషించాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, పిల్లల్ని ఇవ్వాలి, జబ్బులు తగ్గించాలి, ఆస్తులు ఇవ్వాలి, పిల్లలకు మంచి మంచి సంబంధాలు రావాలి, ధనవంతులుగా చేయాలి, లోపల గొప్పవారుగా పిలవబడాలి, అవి కావాలి ఇవి కావాలి అనుకుని దేవుని వాడుకునేవారే కానీ దేవునికి వాడబడేవారు చాలా తక్కువ మంది. దేవుడు తన కొరకు వాడబడేవారి కొరకు చూస్తున్నాడు కానీ తన్ను వాడుకునే వారి కొరకు దేవుడు చూడలేదు. తన్ను వాడుకునే వారి వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదు, కానీ దేవుని కొరకు వాడబడేవారే దేవునికి ఇష్టమైన వారు. దేవుడు ఎన్నిక చేసేవారు వారే. వారి శ్రమ అయినా, నింద అయినా, అవమానమైనా నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగాడు ఆయన రాజ్యం పాత్రుడు కాడు. ఆయన వెంబడించేవాడు తన శరీరం ఎత్తుకుని అనుదినం వెంబడించాలని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన వెంబడించటం అంటే మామూలు విషయం కాదు. పరలోకానికి వారసత్వం, యుగకాలముండే దేవుడు ఇచ్చే బహుమానం, ధనికర జీవితం అది. అది శ్రమలైనా, నిందలైనా, అవమానమైనా, దోషణ అయినా, అపకీర్తి అయినా, ఎందుకు భక్తులు తమ ధనాన్ని, తమ సమస్తాన్ని ఇచ్చి ఎందుకు దేవుడిని వెంబడించారు అంటే, ఆయన ఈ లోక రాజులే, ఈ లోక గొర్రెలే ఎంతో దీవుని ఇవ్వగలరు, ఎంతో సంపద ఇవ్వగలరు, ఎంతో పలుకుబడి ఉంటే చాలా మేలు చేయగలరు. మరి రాజులకు రాజు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన నామనిమిత్తం చేసే వారిని ఆయన విడిచిపెట్టాడు. ఆయన అంతకంటే ఘనంగా ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన ఆ విధంగా చేయటానికి మరి అలా చేయగల దేవుడు కాబట్టి ఆయన నమ్ముకున్న భక్తులు, లోతుకి వెళ్ళిపోయిన భక్తులు శ్రమలను ఆయన ఎటునైనా స్వీకరించి దేవుని అంగీకరించి దేవుని ప్రకటిస్తానికి ఇష్టపడుచున్నారు. కాబట్టి వాక్యుంటున్న ప్రజలు, దేవుని వాడుకుంటున్నావా నువ్వు, దేవుని కొరకు వాడబడుతున్నావా? మరియా యోసేపులు వారి అవమానాన్ని భరించడానికి, నిందను భరించడానికి, దైవ కుమారుని వారు పెంచడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. వారు అలాంటి నిందని, అవమానాన్ని భరించి తరతరాలుగా నిందను భరించిన తరతరాలు గౌరవాన్ని కూడా వారు పొందుకున్నారు, ఘనతను కూడా వారు పొందుకున్నారు. ఆయన నెరిగిన బిడ్డలందరూ ఆయన వారిని గౌరవిస్తారు, వారిని ఎంతో ఘనమైన వారికి ఎంచుతారు. కాబట్టి ఘనతని పొందుకున్నారు, అవమానాన్ని పొందుకున్నారు వారు. అంతేగా దేవుని దగ్గర అత్యున్నతమైన బహుమానం వారికి ఉంటుంది పరలోకంలో కూడా. మరి దేవుని బిడ్డగా పిలవబడుతున్న నీవు
దేవుని ఇద్దరు సంపాదించుకోవటకే, దేవుని ఇద్దరు పొందుకోవటకే వస్తున్నావా? దేవుని కొరకు వెల చెల్లించే స్వభావం నీలో ఉందా? పరిశోధించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థించుదాము. ప్రీతండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ వర్తమానమును ప్రభ మీరు అంగీకరించి, మీరు ఆశీర్వదించి, ఆయన దీవించి, ప్రజలకు మేలుకరంగా ప్రభ నీ పనిలో ఉపయోగపడే పాత్రలుగా, నీ కొరకు నిందలు అవమానాలు భరించడానికి ఇష్టపడే పాత్రలుగా, నీ కొరకు చరణ అనుభవించడానికి ఇష్టపడే పాత్రలుగా బిడ్డలందరినీ సిద్ధపరచమని మహిమపొందమని మీ చేతికి అప్పగిస్తూ ప్రభా ఈ వాక్యాన్ని అభిషేకించి మీ వెలుగు నుంచి నడిపించి మీ నామను మహిమ తెచ్చుకుని దీవించమని విరుచిన వాక్యం ఉంటుంది. బిడ్డలందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక. మెండైన దీవుని వారిపై మెండిగా కురమరించి ఆత్మసంబంధం విషయాలు వారి లోతుకు నడిపించమని మహిమపొందమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, అనేకులు వినుటకు ఆశీర్వదించబట్టకు సహాయించమని యేసు పరిశుద్ధనామమును బట్టి అడిగి వాడికి వచ్చిన పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించను గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమెన్.